ఒకవేళ ఎవరైనా అసంతృప్తులు ఉంటే, ఏదైతే సామాజిక వర్గం వాళ్ళు, జనసేన మొదటి నుంచి ఉన్న వాళ్ళు, వాళ్ళని ఏమైనా ఇండిపెండెంట్లుగా పోటీ చేయించి ఇబ్బంది పెట్టేలాగా అక్కడ. అది చేస్తారు, అది తప్పకుండా చేస్తారు. గోదావరి జిల్లాలోనే అది మొదలవుతుంది. అందుకే నిన్న దెందులూరులో అంత పెద్ద సభ, దెందులూరులోనే ఆయన చాలా డైలాగులు అక్కడ వదిలేరు కదా దాదాపుగా. అందుకని అక్కడ ఫోకస్ అక్కడ పెడుతున్నారు. అందులో బీసీ నాయకులు వీళ్ళందరినీ తెస్తున్నారు. గోదావరి జిల్లాలో కాపులు వర్సెస్ బీసీలు అనేది చాలా ప్రధానంగా తీసుకొని వస్తే తనకు రాజు, అంటే తనకున్న ఎస్సీ వర్గాలు వీటితో పాటు కాపులకు బీసీలకు మధ్యలో ఉండేది. అందుకనే మీరు కనుక చూస్తే నర్సాపురంలో, రాజమండ్రిలో బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని చెప్పి పేర్లు కూడా ప్రకటించినట్టున్నారు. ఇది రాజమండ్రిలోనేమో డాక్టర్ గూడూరు శ్రీహరి, అవును, నర్సాపురంలో ఉమాబాల. ఉమాబాల సో చాలా స్పష్టంగా బీసీ కార్డును ప్లే చేస్తున్నారు అక్కడ. సో దీన్ని మరి ఎలా డీల్ చేస్తారు, తొందరగా పవర్ఫుల్ అభ్యర్థిని ఎలా పెడతారు అన్న ఒక ప్రశ్న కూడా ఉంటుంది. ఇదంతా సోషల్ ఇంజనీరింగ్ కమ్ పొలిటికల్ మెడిసిన్ లాగా తయారైంది. ఈ రెండు కలిపారు ఇక్కడ. అంటే సామాజిక ఇది సోషల్ ఇంజనీరింగ్ వాడుతున్నాం ఇప్పుడు మనం, దానికి పొలిటికల్ మెడిసిన్ కూడా. అంటే మెడిసిన్ ఇంజనీరింగ్ రెండు కలిపి కొంచెం కులాలు, కొంచెం ఆ తరగతులు తెగలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. మచ్ ఈజ్ హ్యాపెన్ సార్. జగన్ మన సిద్ధం సభలో చూస్తే ఆయన మాట్లాడిన అంశాలు చంద్రముఖులతోటి, ఆ ముగ్గులతోటి లకలకలక ఏంటి, స్పీడ్ పెంచినట్ట, ఇంక డైరెక్ట్ అటాక్కి సిద్ధమా అని శంకారమ్మా. అంటే మహాభారతం నుంచి చంద్రముఖి సినిమా వరకు దేన్ని వదిలిపెట్టేటట్లు లేదు జగన్. ఇప్పుడు ట్రెడిషనల్గా అంతకుముందు ఒక టెంప్లేట్ ఉంది కదా, పథకాలు ఇవన్నీ చెప్పడం, దుష్ట చతుష్టయం, ఇప్పుడు ఎన్నికలు కదా. సో దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసిపోయి, అంటే వాళ్ళకంటే ముందు తను జాబితాలతో ముందుకు వచ్చాను, రంగంలోకి వస్తున్నాను, ఈ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం, అఫెన్సివ్. ఇంకోటి ఏమో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మొన్న ఎక్కడో తన కామెంట్స్లో చెప్పినట్టు, అంత డెడ్లీ కాంబినేషను, అంత డెడ్లీ కాంబినేషన్ వస్తుంటే యువతలు వాళ్ళు షేక్ అవ్వాలి, కానీ వైసీపీలో ఆ షేక్ కనిపించట్లేదు, వాళ్ళు అలా ఉంటున్నారు అనే ఒక మాట. అంటే ఇది ఎవరికి అనుకూలం వ్యతిరేకం అనే పద్ధతి పక్కన పెడితే, ఒకటి మేకపోతు గాంభీర్యం అయినా కావాలి, రెండవది సహజసిద్ధంగా విశ్వాసమైన ఉండి ఉండాలి. ఓవరాల్గా చూస్తే రెండో క్యాంప్ సిద్ధం కానంత వరకు, సిద్ధం సిద్ధం అని రెండు రా కదలిరా అని చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ ఆ జాబితా కదలి రావడం లేదు, ఎత్తుగడలు ఫైనల్ కావట్లేదు. ఈయనేమో ఏదో ఒక స్థితిలో తన పద్ధతిలో తను వెళ్ళిపోతున్నాడు, తన పథకాలు కూడా తనకు ఉన్నాయి. అందుకనే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మేము మీకంటే చాలా రెడీగా ఉన్నాము, ఎప్పుడైనా దెబ్బతీస్తాము. ఇప్పుడు అర్జునుడు అన్నాడని దాన్ని, అర్జునుడు అభిమన్యుడు కాదు, అందరినీ చెల్లెమ్మలను కాపాడలేదు అని పవన్ కళ్యాణ్ అపహాస్యం చేశారు. రాజకీయాల్లో చేస్తారు, అందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు. కానీ ఆ రెండో వైపు నుంచి ఆ దాడి, ప్రతి దాడి రావాలి కదా. ఇప్పుడు అంటున్నారు పాలకొల్లులో, మీరు చెప్పినట్టుగా పాలకొల్లు అంటే రెండు జిల్లాలకు కొంచెం ఏదో దాని ఒక దీనిలాగా చూస్తుంటారు కాబట్టి అక్కడ పెడతారేమో, అక్కడైనా జాబితా ప్రకటిస్తారు అన్నది నాకు సందేహమే. ఎన్టీఆర్ హయాంలో ఏమో, కానీ చంద్రబాబు నాయుడు మటుకు సాగదీత చాలా ఎక్కువ. ఆ సాగదీత అనేక కారణాల వల్ల, ఒప్పుకోలేకపోవడం వల్ల, అనేక మందిని అదే పనిగా మాట్లాడించడం వల్ల, మూడోది ఇతరులకు ఎక్కువ పోకూడదు అనే తాపత్రయం వల్ల. అంటే ఈ టైంలో కూడా అంత ఆలోచిస్తారండి, ఈ టైమే కదా, డూఆర్ డై కదా ఇది, డూఆర్ డై కాబట్టి ఇంత. ఇంకా లాస్ట్, ఇంకా లాస్ట్ ఛాన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మాట్లాడినట్టు ఆయన లాస్ట్ ఛాన్స్ ఏం జరుగుతుందో, ప్రతిదీ కూడా వర్కౌట్ అవ్వాలి అనే ఒక తాపత్రయం. అదే, అది అంత సులభం కాదు కదా. దానివల్లే ఒక వెనకబాటు కూడా వస్తుంది. ఇక్కడ ఊరికినే వెళ్ళి మీటింగులు పెడితే ఇంకా పెద్ద ఉపయోగం లేదండి. ఇప్పుడు అది గుర్తించాలి. మీరు ఒక వ్యూహంతో, ఒక సైన్యంతో, పేరులో సైన్యం ఉంటుంది సరే, రంగంలో కూడా సైన్యం ఉండాలి కదా. సైన్యంతో మీరు వెళ్లాల్సి ఉంది తప్ప, సిబిఎన్ ఆర్మీ అని వాళ్ళు ఇప్పుడు, ఈయన జనసేన పాపం పవన్ సేన అని పెట్టుకోలేదు, ఆయన మటుకు సిబిఎన్ ఆర్మీ అని ఒక పేరు కూడా పెట్టుకున్నాడు. సిబిఎన్ ఆర్మీ సైన్యానికి ఆయుధాలు అంటే, ఇప్పుడు జాబితాలు ఇవ్వడము, అభ్యర్థులు ఎవరో చెప్పడం అదే కదా. ఆయుధాలు ఇవ్వకుండా సిబిఎన్ ఆర్మీ ఏం చేస్తుంది పాపం. కాబట్టి ఈజ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. మరి బీజేపీ కోసం పడిగాపులలో భాగంగా ఇది జరుగుతుందా? మిగిలిన ఇన్ని సీట్లకు ఒక 10 తప్ప మిగిలినవి చేసుకోవచ్చు వాళ్ళు, వాస్తవంగా చేసుకోలేకపోతున్నారు ఈ సమయంలో. అదే కదా, ఇప్పుడు ఇంకొక చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ మీరు చూసుంటారు కదా, బ్యాడ్ స్టాక్ అన్నాడు జగన్ అని. సో దాన్ని ఇప్పుడు ఒక ప్రశాంత్ కిషోర్ నిన్న రెండు కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా అసలు మోదీ ఇంకా అయిపోయింది, బీజేపీకి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఉందన్నాడు కదా.
అంటే ప్రశాంత్ కిషోర్ చాలా అంచనాలు చెప్పినట్టు చాలా బ్యాలెన్స్గా చెప్తుంటాడు, కానీ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లాగా ఆయన విశ్లేషణలు అన్నీ మోడీ గెలుస్తాడని చెప్తుంటాడు. కరెక్ట్. మళ్ళీ నేనేమో ఐడెంటిఫైడ్ విత్ కాంగ్రెస్, ఐడెంటిఫైడ్ విత్ ఇండియా అంటాడు. ఒక పెద్ద బూటక మోసం, అది డబుల్ గేమ్. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఏ బీజేపీ మోదీ గేమ్ ఫైనల్గా. ఆ మోదీ గేమ్లో ఇప్పుడు రెండో సైడ్ ఉండదండి. ఉదాహరణకు మీరు నితీష్ కుమార్నేమో విపరీతంగా తిడతారు, మళ్ళీ పర్సెప్షన్ ఏమో వీళ్ళకి అనుకూలంగా వచ్చిందంటారు. మరి నితీష్ కుమార్ వ్యతిరేకులు ఓట్లేరా? నా ప్రశ్న రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం. మరి సెకండ్ సైడే చూడకుండా ఇంకేం మార్కే వ్యూహము అది, అంటే వ్యూహము కరెక్టే. మోడీ వ్యూహకర్తగానే ఆయన వ్యవహరిస్తున్నారు అనేది చాలా స్పష్టం. మోడీ పవన్ కళ్యాణ్ ఐ మీన్ జగన్కి అనుకూలంగా ఉంటాడు వాస్తవంగా, అది తెలిసిందే. కానీ అక్కడ ఎందుకు డబుల్ ట్విస్ట్ చేస్తున్నాడో తెలీదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన జాబితా ఏంటి? జగన్, ఉదయనిధి స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా ఇట్లాంటి పేర్లన్నీ. వీళ్ళలో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు ఓడిపోయి అన్నాడీఎంకే వస్తుందని ఏమన్నా అక్కడ ఉందా పరిస్థితి? ఏం లేదే. ఇప్పటికీ డిఎంకేనే అక్కడ లీడింగ్లో ఉంది కదా.